మిత్రమా, జీవితంలో ఏదైనా సాధించాలి అంటే నీకు అంటూ ఒక గోల్ ఉండాలి, ఒక క్లియర్ గోల్ ఉండాలి. మన చుట్టుప్రక్కల చాలా మంది ఎలా ఉన్నారంటే, నేను అది చేయాలనుకున్నాను, ఇప్పుడు చేస్తా, ఒకవేళ అది ఎక్కనక అవ్వకపోతే నేను మరొకటి చేస్తా. అరే మిత్రమా, ఇలా ఉంటే నీకు క్లియర్ గోల్ ఉన్నట్టా? లేదు, అస్సలు లేదు. నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో దాని మీదే బాగా శ్రద్ధ పెట్టాలి, బాగా కష్టపడాలి. నువ్వు అనుకున్నది సాధించాలంటే కష్టపడటంతో సహా నువ్వు ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా పెట్టుకోవాలి. నేను ఏమి చేయాలి, ఎలా చేయాలి అంటూ నీకు ఒక క్లారిటీ ఉండాలి. లైఫ్లో నీకు అంటూ ఒక క్లారిటీ లేకపోతే నువ్వేమి సాధించలేవు. మిత్రమా, నువ్వు ఈరోజు ఏదైతే ఆలోచిస్తావో, ఎలా అయితే ఆలోచిస్తావో రేపు అలానే అవుతావు. ఇప్పుడు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే రేపు నువ్వు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎదుగుతావు. లేదులే, నేను ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర సమయం గడుపుతా, అమ్మాయిల వెంట తిరుగుతా, కూల్గా ఉండటానికి కోసం సిగరెట్లు తాగుతా అంటూ ఉంటే రేపు నువ్వు ఒక బేకార్ మనిషిగా ఎదుగుతావు. అందుకే మిత్రమా, ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, వి బికమ్ వాట్ వి థింక్ అబౌట్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే అవుతాము. నువ్వు ఏదైతే సాధించడానికి నువ్వు వెళ్తావో ఆ దారిలో నీకు చాలా ఆటంకాలు వస్తాయి, చాలా మంది నిన్ను భయపెట్టేస్తారు, నీకు కష్టాలు వస్తాయి. వాటన్నింటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు వెళ్లే దారిలో నిన్ను కిందకు లాగడానికి చాలా దరిద్రులు ప్రయత్నిస్తారు. నువ్వు వాటన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మిత్రమా. నీకు గెలవడానికి భయమేస్తే ఇప్పుడే సక్సెస్ అవ్వాలి అనే కలను మర్చిపో, లేదా ముందుకు ధైర్యంగా సాగిపో. ఈ లోకంలో నిన్ను ఓడించేవాడు ఎవరు ఉండరు, కేవలం నువ్వు మాత్రమే ఓటమిని ఎన్నుకుంటావు. అవును మిత్రమా, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని పనికిరాని విషయాలను నీ మైండ్లో తెచ్చుకొని ఓడిపోతావు. అందుకే మిత్రమా, నేను ముందుగానే అన్నా, నువ్వు ఒక క్లియర్ గోల్ పెట్టుకోవాలి. క్లియర్ గోల్ పెట్టుకొని నువ్వు కష్టపడటం మొదలుపెట్టు మిత్రమా, కష్టపడటం మొదలుపెట్టు మిత్రమా, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు.